హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని అండ్ వెల్కమ్ టు మై స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇనీక్వాలిటీ ట్రిక్స్లోని పార్ట్ 4 చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన ఈ పార్ట్ 4 వీడియోలో నేను మీకు స్పెషల్ కేస్ మీకు డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి ఇనీక్వాలిటీలోని అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఓకే స్పెషల్ కేసెస్ వస్తాయి. సో మీరు ఆ టైంలోనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా క్లియర్గా చేయాలి. అందుకే నేను మీ ఈ వీడియో చిన్నదైనా సరే మీకు బాగా క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పేసి స్పెషల్ క్లాస్ క్లాసెస్ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే అండ్ ఫ్రెండ్స్, ప్రతి నిమిషము ఈ వీడియో చూడండి. ఇది చాలా మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మీకు ఎక్కడ చెప్పరు ఫ్రెండ్స్, ఇది ఏ ట్యూషన్కి వెళ్ళినా సరే చెప్పరు, మీరు ఏ లెక్చర్ ఏ వీడియో చూసినా సరే ఈ స్పెషల్ క్లాసెస్ అనేది మీకు చెప్పడు. ఓకే, సో ప్లీజ్ వాచ్ ఎంటైర్ వీడియో అండ్ గెట్ బెనిఫిటెడ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పార్ట్ 4 చూద్దాం రీజనింగ్లోని. చూడండి, నేను అన్నట్టుగా స్పెషల్ కేసెస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీరు చూస్తూనే ఉంటారు కొన్ని క్వశ్చన్స్లోని మీకు. ఓకే, ఇలా ఇస్తాడు, ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ బి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ దాన్ నార్ ఈక్వల్ టు అని ఇస్తాడు. ఇది నెగిటివ్ సెంటెన్స్ అంటారు అనమాట. వీటిని నెగిటివ్ సెంటెన్స్. అలాగే పాజిటివ్ సెంటెన్స్ కూడా ఉంటాయి. మీన్ పాజిటివ్ సెంటెన్స్ ఎందుకు రాయలేదంటే ఇక్కడ మీకు ఈజీ చెప్పవచ్చు. ఏమంటే డైరెక్ట్గా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటాడు అనమాట. ఓకే, సో ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్గా ఇస్తాడు. కానీ ఈ టైంలో ఇందులో చూడండి, అదే మీరు ఓకే నెగిటివ్ సెంటెన్స్లో ఇది నాకు తెలిసి ఇది మీకు అర్థమైంది అనుకుంటాను కదా. పాజిటివ్ సెంటెన్స్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే పాజిటివ్ సెంటెన్స్ డైరెక్ట్ సెంటెన్స్ అవునా కదా. సో మీరు డైరెక్ట్గా ఏ గ్రేటర్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి వేసుకోవచ్చు, ఏ లెస్ దాన్ అంటే ఏ లెస్ దాన్ బి అని వేసుకోవచ్చు. కానీ నెగిటివ్ సెంటెన్స్లో అలా కాదు, మీరు చూడండి నెగిటివ్ సెంటెన్స్లోనే ఆల్వేస్ చూడండి. వీడు ఏమన్నాడు, ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ బి అన్నాడు. ఓకే, ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ బి అన్నాడు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మన బేసిక్ ఓకే బేసిక్ గుర్తులు బేసిక్ గుర్తులు ఎటు ఉన్నాయి, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు అంతేకాదండి. ఇప్పుడు ఇడు ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ అన్నాడు అంటే నాట్ గ్రేటర్ దాన్ అన్నాడు అంటే ఏంటిది, ఏ అన్నది నాట్ గ్రేటర్ దాన్ బి అన్నాడు అంటే ఏమవుతుంది, ఇది ఏ అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది ఇది. ఓకే, అర్థమైందండి. నాట్ గ్రేటర్ దాన్ అన్నాడంటే ఫస్ట్ ఏదైతే గ్రేటర్ దాన్ నాట్ అన్నాడో అది లెస్ దాన్ ఈక్వల్ టు, అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది, ఏ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు బి. అలాగే ఏ ఈజ్ నాట్ లెస్ దాన్ అన్నాడు ఏమవుతుంది, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, అంటే రెండిట్లో ఏదైనా అవ్వచ్చు కదా, గ్రేటర్ దెన్ అని అనవచ్చు, లెస్ దెన్ నాట్ లెస్ దెన్ అని అంటే గ్రేటర్ దెన్ అని అనవచ్చు, ఎల్ అని అవచ్చు. సో దట్ ఈస్ వే. అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటే ఈ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అన్నాడంటే ఇప్పుడు నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఈక్వల్ కాదని, అంటే ఇంకా మిగిలింది ఏంటి ఉన్నాయి అంటే గ్రేటర్ దెన్ అనవచ్చు, లెస్ దెన్ అనవచ్చు, అంటే ఏ అన్నది గ్రేటర్ దెన్ అనవచ్చు, లెస్ దెన్ అనేది బి అనవచ్చు. ఇది అర్థమైందా. సో ఇవి మీరు చేసుకోవాలి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ నార్ ఈక్వల్ టు బి అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ ఈక్వల్ అండి. ఓకే, ఇదేమన్నాడు, ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ నార్ ఈక్వల్ అంటే మిగిలింది ఏంటి, ఏ అన్నది లెస్ దాన్ బి అనమాట. అంటే దీని ఆప్షన్ ఏంటి, ఏ అన్నది లెస్ దాన్ బి. సో ఇలాగ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకే నాట్ గ్రేటర్ దాన్ ఇస్తే లెస్ దాన్ ఈక్వల్ వేసుకోవాలి, లెస్ దాన్ ఇస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్ వేసుకోవాలి, నాట్ ఈక్వల్ ఇస్తే నాట్ ఈక్వల్ వేసుకోవచ్చు, లేదా ఏ గ్రేటర్ దాన్ లెస్ దాన్ బి అని వేసుకోవచ్చు. అండ్ ఏ ఈజ్ నెయిదర్ లెస్సర్ నార్ ఈక్వల్ అంటే ఏ అనేది గ్రేటర్ దాన్ బి. ఎందుకంటే చూడండి, ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నాడు, లెస్ దాన్ కాదు ఈక్వల్ కాదు అంటే గ్రేటర్ దాన్ బి అవుతుంది. అండ్ ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ నార్ స్మాలర్ అంటే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అర్థమైంది కదండి ఎలాగొచ్చిందో. నెగిటివ్ సెంటెన్స్లో ఏదైతే మీకు ఇస్తాడో అది కాకుండా బాకీ రెండు గుర్తులను మీరు వేసుకోవాలి. ఎక్కడైతే రెండు గుర్తులు ఇస్తాడో బాకీ మూడో గుర్తుని మీరు వేసుకోవాలి. ప్లీజ్ నోట్ డౌన్ ఫ్రెండ్స్, ఇది మీ పెన్ను పేపర్ తెచ్చుకొని నోట్ డౌన్ చేసుకోండి, ఇది మీకు బాగా ఇంపార్టెంట్. ఓకే, స్క్రీను ఓకే పాజ్ చేసుకొని వీడియో పాజ్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకొని పాజ్ ద వీడియో అండ్ నోట్ డౌన్. ఓకే, ఎలాగ ఇదని సరే. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటారు. ఒకసారి మీరు ఈ రిలేషన్ కనిపెట్టినంటే మీరు ఈజీగా ఇంకా ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ కేసు, ఇది ఇంట్రడక్షన్. నౌ నేను మీకు మూడు కేసెస్ చెప్తాను. ఆ కేసెస్ ఏంటన్నది మీకు ఓకే ఆ మూడు కేసెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఎగ్జామ్స్లో కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అని అన్న ఓకే స్టేట్మెంట్ అనుకోండి. ఇది స్టేట్మెంట్ నేను కంక్లూజన్లోని ఓకే
కంక్లూజన్ వన్లో ఏం ఇస్తారంటే ఏ ఈజ్ లెస్ దాన్ సి, రెండోది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి. ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నార్మల్గా నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి, గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటి, గ్రేటర్ దెన్ అనవచ్చు, లెస్ దెన్ అనవచ్చు. ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ అనవచ్చు, లెస్ దెన్ అని అనవచ్చు. అవునా కదా? మనకి నేను ఎప్పుడు చెప్పాను, మీకు ఏం చెప్పాను నేను ఆల్వేస్, ఎప్పుడైతే ఓపెన్, ఓకే, అంటే ఆపోజిట్ సైన్స్, చూడండి ఇవి ఆపోజిట్ సైన్సే కదా, సారీ ఇవి ఆపోజిట్ సైన్సే కదండి, ఇవి ఆపోజిషన్ సైన్స్ కదా. ఎప్పుడైతే ఆపోజిట్ సైన్స్ వచ్చాయో, నో రిలేషన్, అవునా కదా, నో రిలేషన్. అంటే ఎక్కడైతే నో రిలేషన్ వచ్చింది, ఏటవచ్చు, అది గ్రేటర్ దెన్ అనవచ్చు, లెస్ దెన్ అనవచ్చు, ఈక్వల్ టెన్ అనవచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే, ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నాడు కదా, ఇక్కడ బి ఈక్వల్ టు సి అంటే ఏ కూడా నాట్ ఈక్వల్ టు సి అని అనుకుంటారు. కానీ ఈ లెక్కను చూస్తే ఏమవుతుంది, ఏ నాట్ ఈక్వల్ టు ఈక్వల్, ఇది రాంగ్. ఏ అన్నది నాట్ ఈక్వల్ టెన్ అనవచ్చు, లెస్ దెన్ ఈక్వల్ టెన్ అనవచ్చు, ఈక్వల్ టెన్ అనవచ్చు. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఈ ఆప్షన్ ఉండవచ్చు. సో ఎందుకంటే ఇదే మన కాన్సెప్ట్, నో రిలేషన్ అనేది ఇక్కడ మూడింటిలో ఏదైనా రావచ్చు, అంతే కదా. ఈ రెండింటిని చూడండి, ఈ రెండు ఆపోజిట్ సైన్, ఈ రెండు ఆపోజిట్ సైన్. సో ఎలా చూసుకున్నా సరే మీకు నో రిలేషన్ అనేది వస్తుంది. అంటే ఏకి సికి, ఓకే, నాట్ ఈక్వల్ టు కాదు, ఓకే, ఏకి గ్రేటర్ దాన్ సి అనవచ్చు, ఏ లెస్ దాన్ సి అనవచ్చు, ఏ ఈక్వల్ సి అనవచ్చు. అంటే ఏమవుతుంది, నో రిలేషన్ కేస్ అండ్ ఎయిదర్ ఆర్ కేస్ అనవచ్చు. ఇక్కడ కంక్లూజన్ వన్ ఇచ్చారు చూడండి, ఇండివిజువల్గా చూస్తే ఇది తప్పు, ఏ గ్రేటర్ దాన్ సి అని ఇండివిజువల్ చూస్తే తప్పు, కానీ ఈ రెండు ఎయిదర్ ఆర్ కేసు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఓకే, వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. ఎక్కడైనా సరే మీరు, ఓకే, మీ కాన్సెప్ట్ అర్థమైపోయినా సరే, మీరు జస్ట్ ఎక్కడైనా సరే డైరెక్ట్గా ఏ నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ టు సి అని చెప్పి, ఓకే, ఎయిదర్ ఆర్ కేసు వస్తే డైరెక్ట్గా ఎయిదర్ ఆర్ కేసు చెక్ చేసుకోండి, నో రిలేషన్ వస్తుంది. ఓకే, అంతే తప్పించి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అన్నది అవ్వదు. ఇది బాగా గుర్తించుకోండి, అర్థమైందా? డైరెక్ట్గా ఎప్పుడైతే రెండు నాట్ ఈక్వల్ వచ్చాయో అక్కడ నో రిలేషన్, ఓకే, నో రిలేషన్, నాట్ ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు బి వేసుకుంటారని కాదు. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తు చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, ఏ నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఈక్వల్ టు నో రిలేషన్ అండ్ ఎయిదర్ ఆర్ కేసు వస్తుంది. ఓకే, అండ్ కేస్ టూలో చూడండి, ఎయిదర్ ఆర్లోని ఒక స్పెషల్ కేసు ఉంటుందండి. ఓకే, మీకు ఎయిదర్ ఆర్లో నేను ఏం చెప్పాను, ఎయిదర్ ఆర్ కేసులో మీకు నో రిలేషన్స్లో, ఓకే, నో రిలేషన్స్లో మీకు నేను ఒక చెప్పాను, ఏం చెప్పాను, ఒకటి బోత్ కంక్లూజన్ ఫాలోస్, సారీ ఫాల్స్. ఓకే, సెకండ్ బోత్ వేరియబుల్స్ సేమ్ అవ్వాలి, మూడోది త్రీ సైన్స్ మస్ట్ బి అవైలబుల్, అంతే కదా, త్రీ సైన్స్ మస్ట్ బి అవైలబుల్. కానీ ఫ్రెండ్స్ ఒక స్పెషల్ కేసు ఉన్నది, ఓకే, ఎయిదర్ ఆర్ కేసు కూడా స్పెషల్ కేసు వస్తుంది. అదేంటంటే బోత్ వేరియబుల్స్ సేమ్ అవ్వకపోయినా సరే, ఓకే, మనకి ఎయిదర్ ఆర్ కేసు వస్తుంది. అది ఎలాగో చెప్తాను చూడండి, అది ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ లెస్ దాన్ సి అనుకుందాం, ఓకే, ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు సి అనుకుందాం, ఏదైనా సరే పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఆప్షన్ వన్ ఏమిస్తాను నేను, ఏ ఆప్షన్ వన్ నేను ఏమిస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈజ్ లెస్ దాన్ సి అంటాను, రెండో ఆప్షన్ని ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి అంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చూడండి, ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటి, ఓపెన్ బ్రాకెట్స్ కదా, ఈ రెండింటి మధ్యలో ఏంటండి రిలేషన్, ఓపెన్ బ్రాకెట్స్, అవునా కదా, ఈ రెండింటి మధ్యలో ఓపెన్ బ్రాకెట్స్ అంటే ఏంటవుతుంది, నో రిలేషన్. ఓకే, నో రిలేషన్, సో నో రిలేషన్ అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఇది రాంగ్, ఇండివిజువల్గా ఇది రాంగ్, ఈ బోత్ అన్నవి రెండు, ఓకే, సేమ్ సేమ్ ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, అండ్ మూడోది మూడు సైన్స్ ఉన్నాయి, లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. సో ఈ కేసు ఏమవుతుంది మనది, ఎయిదర్ ఆర్ కేసు అవుతుంది, ఎయిదర్ ఆర్ కేసు. ఓకే, దీన్నే నేను అగైన్ మళ్ళీ ఏ ఈజ్ లెస్ దాన్ సి, ఓకే, అండ్ సెకండ్ ఆప్షన్లోని ఒక పాయింట్స్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి, లెస్ దాన్ సి, ఈక్వల్ టు డి అని వేస్తాను. ఓకే, సి ఈక్వల్ టు డి అని వేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, సి ఈక్వల్ టు డి వేస్తాను, ఇక్కడ నేను ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి అని ఇక్కడ వేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇండివిజువల్గా అయితే ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ లెస్ దాన్ సి అన్నది రాంగు. ఓకే, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి అనేది కూడా రాంగ్, ఎందుకంటే ఆపోజిట్ టు నో రిలేషన్స్. ఓకే, ఇది రాంగ్, ఇండివిజువల్ అయింది. కానీ ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్లోని
సెకండ్ ఆప్షన్ బోత్ వేరియబుల్స్ సేమ్ అయి ఉండాలి కదా, కానీ ఇక్కడ బోత్ వేరియబుల్స్ ఇక్కడ ఓకే, ఇక్కడ మాత్రం కాదు కదా. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే కాదు, మూడోది మూడు మూడు గుర్తులు కూడా ఉన్నది, ఓకే లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ టు కూడా ఉంది. సో ఈ ఆప్షన్ ఒక మీట్ అవుతుంది, ఈ ఆప్షన్ మీట్ అవుతుంది, కానీ ఈ ఆప్షన్ ఇంకా మీట్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ సి జగలో డి ఉన్నది. కానీ మీరు ఆల్వేస్ చూసుకొని ఉండాలి, సి ఈక్వల్ టు డి అన్నాడు, ఓకే సి ఈక్వల్ టు డి అన్నాడు అంటే ఈ లెక్కన ఏకి సికి ఏ రిలేషన్ వచ్చినా సరే ఆ ఈక్వల్ టు డి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నో రిలేషన్ డి అవుతుంది కదా. ఓకే సో ఈ రెండింటిలోని ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ కండిషన్ కూడా మీకు ఎయిదర్ ఆర్ కేసే మీరు సెలెక్ట్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్ ఏం చెప్పాను నేను? ఎయిదర్ ఆర్ కేసు వచ్చింది కదండి, ఇది దీన్నే స్పెషల్ కేసు అంటాం అన్నమాట. అంటే మీరు ఎప్పుడు కూడా ఎయిదర్ కాసు లేదు, ఒకవేళ రెండు ఫాల్స్ వచ్చినా రెండింటి తాలూకా నేమ్స్ ఇవ్వకపోయినా కంపల్సరీగా ఈ రెండు వేరియబుల్స్ ఎక్కడైనా ఈక్వల్ టు ఉందో లేదో పక్కా చూసుకోవాలి. ఓకే ఈక్వల్ టు ఏదైనా నెంబర్కి ఉందో, ఇక్కడ డి ఉన్నా చూడండి ఈక్వల్ టు డి ఇక్కడ వేసాను నేను, సో ఈక్వల్ టు నేను ఇక్కడ ఇక్కడ డి ఉంది కదా. ఓకే సో ఆపోజిట్గా ఈ రెండు ఈక్వల్ కాబట్టి మీరు దీన్ని ఏ గ్రేటర్ దెన్ సి అని కూడా అనుకోవచ్చు కదా. సో డైరెక్ట్గా ఏది రాల కేసు అవుతుంది కదా. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి, మీరు ప్రాబ్లం చేస్తున్నప్పుడు పక్కా మీరు ఇది మైండ్లో ఉంచుకోవాలి. ఓకే ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకోండి. కేస్ టూ అండ్ కేస్ త్రీలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ కేస్ త్రీ చూడండి, కేస్ త్రీలోను స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్. కేస్ త్రీలోని ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ అండ్ నార్మల్గా ఏకి డికి నో రిలేషన్, ఎందుకంటే రెండు రెండు ఇవి ఉన్నాయి సో నో రిలేషన్. కానీ ఇక్కడ కంక్లూజన్ ఏమి చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఎమ్ అని ఇచ్చాడు, ఏ ఈజ్ లెస్ దాన్ ఎమ్ అని ఇచ్చాడు, లెస్ దాన్ ఈక్వల్ టు ఎమ్ అని ఇచ్చాడు. కానీ ఎమ్ అన్నది ఎక్కడైనా ఉన్నదా, ఈ ఎమ్ ఎమ్ అనేది ఇక స్టేట్మెంట్లోనే లేదు, అయినా ఇక్కడ ఇచ్చేటప్పుడు మీరు ఏం చెప్తారు, ఈ రెండు ఫాల్స్ అని చెప్పేసి నెయిదర్ ఓకే ఆ నార్ అని చెప్పి ఆప్షన్ డి సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఫ్రెండ్స్ ఇది తప్పు. ఓకే ఇది ఎయిదర్ ఆర్, ఓకే ఇది ఎయిదర్ ఆర్ వస్తుంది. ఎలా వస్తుంది నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వేరియబుల్కైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అవనండి, సి అవనండి, ఏ అండ్ జెడ్ అవనండి, మనకు ఓన్లీ త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే త్రీ ఆప్షన్స్ ఉంటాయి అంతే కదా, త్రీ ఆప్షన్స్ ఏంటంటే ఎయిదర్ గ్రేటర్ దాన్ ఉంటుంది, ఎయిదర్ లెస్ దాన్ ఉంటుంది, ఎయిదర్ ఈక్వల్ టు ఉంటుంది, అవునా కదా. ఈ మూడిట్లోనే ఏదో ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మీకు కంక్లూజన్లోని ఓకే మీరు ఏ నెంబర్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ జెడ్ అని ఉండి, ఏ జెడ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు జెడ్ అని ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూడు చెక్ చేసుకోవాలి. ఏంటి రెండు ఫాల్సా కాదా, ఇండివిజువల్గా చూస్తే రెండు ఫాల్స్. సో మన ఎయిదర్ ఆర్ కేసులో, ఎయిదర్ ఆర్ కేసులో ఓకే ఎయిదర్ ఆర్ కేసులో ఒకటి ఒకటి ఫాల్స్ అయి ఉండాలి రెండు ఇండివిజువల్, రెండు సేమ్ అయి ఉండాలి క్యారెక్టర్స్. చూడండి ఒకటి రెండు ఒకటి రెండు, అలాగే ఏ అన్నది ఎమ్ అన్నది, ఏ అన్నది ఎమ్ అన్నది, సేమ్ క్యారెక్టర్స్ వచ్చాయి. మూడోది త్రీ సైన్స్ మస్ట్ బి ఓకే, త్రీ సైన్స్ మస్ట్ బి ప్రజెంట్. ఇక్కడ మూడు సైన్లు ఉన్నాయి, గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. సో మూడు మీట్ అయినప్పుడు ఇది ఎయిదర్ ఆర్ కేసే వస్తుంది. ఓకే ఎయిదర్ ఆర్ కేస్, ఇది కూడా అలాగే ఎయిదర్ ఆర్ కేస్. అర్థమైంది కదండి. సో మీకు మీకు స్టేట్మెంట్లో ఎం ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే, ఒకవేళ ఇలాగని ఇచ్చాడు అనుకోండి, ఈ రెండింటిలోని మూడు మూడు స్టేట్మెంట్స్ మీకు మీట్ అయితే ఎయిదర్ ఆర్ కేస్ అన్నది మీరు పెట్టాలి. ఓకే అదర్వైజ్ ఎయిదర్ ఆర్ కేస్. అర్థమైంది కదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ కేసులు మూడు ప్లీజ్ నోట్ డౌన్ చేసుకొని నేను చెప్పినట్టు ఓకే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకొని రివైజ్ చేసుకోండి. నోట్ డౌన్ ఎవ్రీథింగ్, ఆల్ త్రీ కేసెస్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడు ఈ కేసు వస్తాయి, నేను మీకు మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ మై వీడియో. మీకు గన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని. హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్.